వినాయక చవితి పండుగ సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి ప్రతిమలను నెల్లూరు జిల్లా మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ వద్ద నక్షత్ర స్కూల్ యాజమాన్యం గాదిరాజు జీవన్ కృష్ణ కె సంధ్యారెడ్డి గాదిరాజు ప్రజ్ఞ చేతుల మీదుగా వారి సిబ్బందికి అందజేశారు. పర్యావరణం కాపాడుకోవడానికి మట్టితో తయారు చేసిన ప్రతిమలను పూజించడం వలన కాలుష్యరహిత సమాజానికి ఎంతో మేలు ఉంటుందని మట్టి గణపతి వినాయక ప్రతిమలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సాయి పొత్తూరి, గాదిరాజు జీవన్ కృష్ణ సుజిత్, హర్ష, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది నక్షత్ర స్కూల్ తరఫున. ఈ కోవిడ్ లేకుంటే గనక ఇంకా మనం చాలా ప్రమాణంగా జరిపించుకునే వాళ్ళని. సామాజిక దూరాన్ని పాటిస్తూ మనం ఈరోజు ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ పండుగ జరుపుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇంకొద్ది నెలల్లోనే ఆ రోజుల్లోనే మన కోవిడ్కి సంబంధించి వ్యాక్సిన్ వస్తుందని చెప్పి ఆకాంక్షిస్తూ గణపతి బొమ్మ మూర్య. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈరోజు మా రౌండ్ టేబుల్ ఇంటర్నేషనల్ తరఫున నెల్లూరు యునైటెడ్ రౌండ్ టేబుల్ 3-4 ఆర్గనైజేషన్ నుంచి ఎకో ఫ్రెండ్లీ గణపతిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కాలంలో మనకు కావాల్సింది ఏంటంటే పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచుకోవడం, అలాగే మన ఆరోగ్యాన్ని కూడా మనం సురక్షితంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఒక స్టార్ట్గా మేము ఈరోజు ఎకో ఫ్రెండ్లీ గణేష్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మాది దాదాపు 60 కంట్రీస్లో మా ఆర్గనైజేషన్ ఉంది. ఇది ఒక మంచి ఎలైట్ ఆర్గనైజేషన్. నెల్లూరులో మేము ఈరోజు ఈ వినాయక చవితి సందర్భంగా ఈ డిస్ట్రిబ్యూషన్స్ పలు చారిటీ సర్వీసెస్ కూడా చేయడం జరిగింది. సో దీనికి వచ్చినటువంటి మా మిత్రులకి, మా మెంబర్స్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఈరోజు సహకరించినటువంటి నక్షత్ర స్కూల్ యాజమాన్యానికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.